अंदर की अंदर एला बहुनारा वेलकम टू अवर चैनल सुधा हेमतेज व्लॉग्स अंडी। फर्स्ट ऑफ ऑल मीकु अंदरिकी ओकटि चेप्पालि, चाला बा सपोर्ट चेस्तुन्नारंडी अंदरू। मी सपोर्ट एप्पटिकी इलागे उंडालनि कोरुकुंटुन्नानु। अयिते ई रोजु गुड्लु नत्तलु कूर चेस्तानु, ओकसारि चूडंडि प्रासेस एंटि अनेदि। फस्ट इंग्रीडियंट्स चूपिस्तानु रंडि। उल्लिपायलु, पचिमिरपकायलु, टमाटो, एग्स अंडि, చిన్న సైజు చింతపండు తీసుకున్నాను, కారం, salt, జీలకర్ర, పసుపు, నత్తళ్ళు, ఇవి బాగా క్లీన్ చేసుకోవాలండి, లేకపోతే స్టవ్ వెలిగించుకుందాం అండి। ఇప్పుడు ఆయిల్ ఇలా కళాయి అంతా వేసుకుంటే గుడ్లు అంటుకోవండి, లేకపోతే గుడ్లు అంటుకుపోతాయి కళాయికి। ఆయిల్ హీట్ అయ్యిందండి, పసుపు వేసుకున్నాం, తర్వాత యాడ్ చేసుకోవచ్చు। ఇది బాగా ఫ్రై అయ్యింది తీసుకున్నాం। ఇప్పుడు నెత్తలు ఈ నత్తలు బాగా ఉంది, ఇది కూడా పక్కకు తీసుకుందాం। ఇది తీసుకొని ఇప్పుడు ఆనియన్ కొంచెం జీలకర్ర వేసుకోవాలండి। ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసానండి నాలుగు। ఇందాక ఇంగ్రీడియంట్స్ చెప్పేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పలేదు, మర్చిపోయాను। ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి। అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయిన తర్వాత టమాటా వేసుకున్నానండి। ఇది మావి నాటు టమాటాలండి, పులుపు ఉంటుంది। ఇందులోకి కొంచెం రండి మూత పెట్టుకుందాం। ఇప్పుడు ఇలా టమాటా మగ్గిపోయిన తర్వాత కారం వేసుకొచ్చండి। సాల్ట్ కూడా వేసాను, ఇది కూడా ఒకసారి కలిపి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి। ఒకసారి కలుపుకొని ఇందాక మనం చింతపండు గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకున్నాను, అది ఇందులో వేసేస్తున్నాను। ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ వేస్తున్నానండి, మనకి ఎంత కావాలో దాన్ని బట్టి, ఎక్కువ వేసుకోకుండా తక్కువ। ఇలా మరుగుతున్న పులుసులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నెత్తళ్ళు గుడ్లు వేసుకొచ్చండి। ఇలా మరుగుతున్నప్పుడు వేసుకుంటేనే గుడ్లు బిగుసుకుపోవు, లేకపోతే గట్టిగా అయిపోతాయి। ఒకసారి కలుపుతున్నాం, ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం। ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి। కర్రీ అయితే రెడీ అయిపోయిందండి। ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు। ఇలా తీసుకున్నామండి, మాకు సండే వస్తే పక్క మార్నింగ్ ఇంకా ఎగ్స్ కర్రీ ఉంటుందండి, ఎందుకంటే మార్నింగ్ డ్యూటీలకి వెళ్ళిపోతారు 6 కల్లా, దానివల్ల ఇంకా గుడ్లే ఉండాల్సి వస్తుంది, మళ్ళీ ఈవినింగ్ వేరే కర్రీ ఏదన్నా। ప్రతి సండే ఇంక ఇదే ఉంటుంది మా మార్నింగ్ అయితే। మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి। మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। బాయ్ అండి।